వెల్కమ్ టు సుమన్ టీవీ. నాట్య కళాకారులు దైవ సమానంగా భావించేది నటరాజస్వామినే. మరి ఈ మహాశివరాత్రి రోజు కొంతమంది కళాకారులని పరిచయం చేసి వారి మనోగతాన్ని మీకు తెలియజేయాలన్నదే మా యొక్క చిన్న ప్రయత్నం. మరి నేనైతే కూచిపూడి నాగచందన గారి ఇంటి దగ్గర ఉన్నాను. అసలు కూచిపూడి అని అంటున్నానా ఏంటి అనుకుంటున్నారా? కూచిపూడి అంటే ఆమె ఇంటి పేరండి. కూచిపూడినే ఆమె ఇంటి పేరుగా పెట్టుకొని ఆ పేరుకి సార్థకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడైతే మనం ఆమెని కలుద్దాము. అసలు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అనేది కలిగింది, ఏంటి ఇలాంటి విషయాలని ఆమెని అడిగి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో. యా, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఏంటి సర్ప్రైజ్? మా సుమన్ టీవీ మీ గురించి వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో మీరు క్లాసికల్ డాన్స్లో చాలా చాలా స్టేజెస్ వెళ్ళారు అన్ని మాకు తెలుసు. సో ఏంటి అంటే ఒకసారి మా ప్రేక్షకులకు కూడా ఒకసారి మిమ్మల్ని పరిచయం చేద్దామని మేము వచ్చాము. సో మ్యామ్ చెప్పండి, అసలు ఎప్పుడు అనేది మీకు ఇంట్రెస్ట్ కలిగింది? యాక్చువల్లీ చెప్పాలి అంటే మా తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్ అండి. సో మేబీ ఆ జీన్స్ నాలో ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ పట్ల ఇంట్రెస్ట్ కలిగింది. కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకునే అవకాశం నాకు లేకపోయింది. అంటే ఇక్కడ మేము చాలా సిటీకి ఇక్కడ చాలా దూరంగా ఉన్నాము. కళాక్షేత్రం ఒకటే ఉండేది, అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా ఏమీ లేవు. సో నా 7th స్టాండర్డ్లో స్కూల్లో ఒక టీచర్ని అపాయింట్ చేశారు. సో ఆవిడ పేరు ముసలికంటి పద్మావతి గారు. సో ఆవిడ దగ్గర నేను కొంతకాలం నేర్చుకున్నాను. ఆ తర్వాత సంపత్ కుమార్, డాక్టర్ డివై సంపత్ కుమార్ గారని ఫేమస్ ఆంధ్రజాలరీ నృత్యం కూడా నేర్పించారు ఆయన. సో ఆయన దగ్గర నేర్చుకున్నానండి. ఆ తర్వాత బాలకొండలరావు గారి కోడలైనటువంటి ఆముక్త మాలేదా దగ్గర కూడా కొంతకాలం శిష్యరికం చేశాను. అలాగే హేమ సాయి గారి దగ్గర కూడా నేను నేర్చుకున్నానండి. ఓకే. సో అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచే నాకు నేర్చుకోవడం కుదరలేదు అని 7th క్లాస్ నుంచే. చిన్నప్పటి నుంచి అని ఎందుకు? ఇంట్లో సపోర్ట్ లేదా? లేకపోతే సపోర్ట్ లేక కాదండి, చెప్పాను కదా మేము సిటీకి ఇక్కడ చాలా దూరంగా ఉన్నాము. సో ఇక్కడ ఏమి ఫెసిలిటీస్ ఏమి ఉండేవి కాదు. సో ఇక్కడ జస్ట్ 8 హౌసెస్ మాత్రమే ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో కరెక్ట్ టీచర్స్ కూడా ఎవరు లేరు ఇక్కడ ఇన్స్టిట్యూట్స్. సో అందుకని స్కూల్లో లక్కీగా మాకు అరేంజ్ చేయడం వల్ల ఆవిడ దగ్గర నా మొదటి అడుగు ఆవిడ దగ్గరే. సో అప్పుడు మీకు తెలిసింది నేను కూడా ఇందులో రానివ్వగలను అని, లేకపోతే ఎవరైనా ప్రోత్సాహం అని, లేకపోతే నువ్వు చేయగలవు అని ఎప్పుడు ఆ టైంలో ఎవరైనా చెప్పారా మీకు? అంటే మా పద్మావతి గారు మేడం, ఆ మేడం చాలా ఎంకరేజ్ చేసేవారండి. అంటే స్కూల్ యాన్యువల్ డేస్ కానీ కాంపిటీషన్స్ కానీ పంపించినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. మేబీ ఆవిడ ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కారణం ఆవిడే. సో ఇప్పటికీ ఆవిడ నేను కలుస్తూ ఉంటాను, సలహాలు తీసుకుంటూ ఉంటాను నేను ఇంకా. అవును. సో మీరు ఇప్పుడు టీచర్ అయిపోయారు, అయినా కూడా మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారు. గురువు గారిని ఎప్పటికీ మర్చిపోకూడదండి. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది మ్యామ్ ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు? ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు, ఫస్ట్ టైం నా పర్ఫార్మెన్స్ స్కూల్లోనే చేశాను. కొంచెం భయం భయంగా ఉండేది, అలాగే అంత కొత్త కొత్తగా ఉండేది. కానీ మా గురువుగారు చెప్పేవారనమాట, భయపడకూడదు, అంటే స్టేజ్ ఎక్కినప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని నాకు మెలకులు అన్నీ కూడా ఆవిడ దగ్గరే నేను నేర్చుకున్నానండి. ఓకే. సో డాన్స్లో రానివ్వాలి అంటే మీరు అన్నారు కదా మెలకులు అవి ఇవి అని, అంటే ముఖ్యంగా ఏది మెయిన్ రీజన్ ఏది అంటారు? అంటే డాన్స్ పట్ల డెడికేషన్ ఉండాలండి, ఇది నేర్చుకోవాలి అనే తపన ఉండాలి. మెయిన్ టైం స్పెండ్ చేయాలండి, అంటే లైక్ టైం స్పేర్ చేయాలి, బాగా నేర్చుకోవాలి, సాధన చేయాలి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ చాలా, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రానివ్వగలుగుతాము. అలాగే టీచర్ చెప్పింది ప్రతిదీ కూడా మనం పాటించాలి. అంటే వాళ్ళు మనం ఒక భంగిమ పెట్టామంటే దాన్ని ఎలా ఎంత కరెక్ట్ చేసింది అది అలాగా ఫాలో అవ్వాలన్నమాట. సో టీచర్ చెప్పింది అలా ఫాలో అవ్వాలి, దాన్ని డెడికేటెడ్గా రోజు ప్రాక్టీస్ చేయాలి, నిరంతరం సాధన చేస్తేనే దీన్ని మనం సాధించగలుగుతాం. మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరు మ్యామ్? నా ఇన్స్పిరేషన్ అంటే మా తాతగారు, తర్వాత నేను భానుప్రియ గారి అంటే చాలా ఇష్టం మేడం నాకు. సో నాకు తెలిసి అందరు డాన్సర్స్కి స్వర్ణకమలం అంటే ఒక మంచి ఇన్స్పిరేషన్. సో నేను కూడా ఆవిడ ఇన్స్పిరేషన్తోనే నేర్చుకోవడం జరిగింది. ఓకే. సో ఆ డాన్స్ ఎప్పుడైనా పర్ఫామ్ చేస్తారా మ్యామ్? ఆవిడ పాటలో నేను పర్ఫామ్ చేసింది స్వర్ణకమలంలో అందెలా రవ మీది సాంగ్ పర్ఫామ్ చేశాను మేడం. సో ఎన్ని ఇప్పటి వరకు పర్ఫామ్ చేశాను? నేను అబౌవ్ 1500 అబౌవ్ పర్ఫార్మెన్సెస్ చేశాను. 1500 అబౌవ్. సో మీకు వచ్చిన అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ది బెస్ట్ ఏదని చెప్పగలను? ది బెస్ట్ ఏంటంటే లైక్ పీకేకేటీఎం అని, అది తెలుగు అసోసియేషన్ అండి, మలేషియాలో ఫస్ట్ తెలుగు అసోసియేషన్ అనమాట. వాళ్ళు 2013లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కోలాలంపూర్లో అరేంజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేయడం, దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అనమాట. సో అక్కడ నేను పొందిన ఎక్స్పీరియన్స్ అన్నది నేను ఇంకా చెప్పలేను అనమాట మాటల్లో. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే చందన గారు అంటే నార్మల్ వైఫ్,
హౌస్ వైఫ్ గానే ఉండిపోతారు అని అనుకున్నారా, లేకపోతే ఇలాంటి స్టేజ్ షోస్ అనేటి ఇస్తాను అని? నేను అంటే నాకు ఇలా అంటారు అలా అంటారు అని ఏం కాదండి. నాకు డాన్స్ అంటే ప్యాషన్, చాలా ఇష్టం అన్నమాట. సో నేను నా వర్క్ నేను చేసుకుని వెళ్ళిపోయాను. సో మన వర్క్ మీద మనం డెడికేటెడ్ ఉండి మనం చేసుకుని వెళ్తే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పటికీ నేను నేర్చుకుంటున్నానండి, మీరు నమ్మినా నమ్మకపోయినా స్టిల్ ఐమ్ లెర్నింగ్. ఓకే ఓకే. డాన్స్ అనేది చాలా అనంతం అండి, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవడానికి ఇంకా ఉంటూనే ఉంటుంది. అంటే ఇప్పుడు డాన్స్ లో మీరు అన్నారు కదా అనంతం అని చెప్పి, కానీ కొన్ని సర్టిఫికేట్స్ అనేవి ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో ఏంటి అసలు మీరు ఏం అంటే? ఫస్ట్ సర్టిఫికేట్ ఎగ్జామ్ ఉంటుందండి, తర్వాత డిప్లొమా ఉంటుంది, తర్వాత మాస్టర్స్ ఉంటుంది, తర్వాత పిహెచ్డి ఉంటుంది. నేను పిహెచ్డి అయితే చేయలేకపోయాను కానీ సర్టిఫికేట్ చేశాను, మాస్టర్స్ చేశాను, డిప్లొమా కూడా చేశాను. సో డిప్లొమాలో నాకు ఈ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశారు, అది ఏపీజే అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అకాడమిక్ అవార్డ్ అని చెప్పి దానికి కూడా వచ్చింది. సో గ్రేట్. ఓకే. సో మీరు అన్నారు కదా అనంతం అని చెప్పేసి, అది ఎక్కడ వరకు మ్యామ్ ఎండ్ ఏంటి అసలు? ఎండ్ అంటే చాలా మంది డాన్సర్స్ ఉన్నారండి, లైఫ్ అంటే వాళ్ళ లైఫ్ కూడా డాన్స్ కోసమే డెడికేట్ చేసినట్టు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెంపటి చినసత్యం గారు, ఆయన చెప్పాలంటే కూచిపూడి కోసం చాలా చేశారు ఆయన. ఆయన చేసిన దాని వల్లే మేము ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్కి చెప్తున్నాము, మాకు ఇంత పేరు వచ్చిందంటే కారణం ఆయనే. ఆయన లైఫ్ అంతా దానికే డెడికేట్ చేశారండి. సో మనం అంటే లైక్ జెంట్స్తో కంపేర్ చేస్తే లేడీస్కి కొంచెం కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో డాన్స్ అనేది చెప్పాలి అంటే లైక్ మన కెరీర్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ అనండి. ముందు మనం ఎంత నేర్చుకున్నా సరే సో అది మన వరకే ఉంటుంది, మన పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మదర్ ఇన్ లా ఫాదర్ ఇన్ లా ఉంటారు, మన హస్బెండ్స్ కిడ్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరినీ కూడా మేనేజ్ చేసుకుంటూ చేయడం అన్నది చాలా డిఫికల్ట్ టాస్క్, అప్పుడు మన నిజమైన కెరీర్ స్టార్ట్ అవుతుంది. సో లక్కీగా నాకు అందరి సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండగలిగాను. సో మీరు కెరియర్ అన్నారు కాబట్టి చాలా మంది ఏంటంటే నార్మల్గా డాన్స్ని హాబీగా తీసుకుంటారు, అలా తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? హాబీగా అంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, కొంతమందికి ఇంట్రెస్ట్ వరకే ఉంటుంది. అంటే లైక్ వాళ్ళకి షోస్ చేయాలని ఏమి ఉండదు, కొంతమంది నేర్చుకోవాలనే తపన ఉంటుంది. కొంతమందికి మాత్రం ఏంటంటే ఎంత తొందరగా నేర్చుకుంటామా, ఎంత తొందరగా స్టేజ్ షోస్ ఇచ్చేస్తామా అన్న ఇదిలో ఉంటారనమాట. సో అది కొంచెం ఏంటంటే మనం నేర్చుకున్నప్పుడు, డాన్స్ అనే కాదండి ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ అనేది నేర్చుకున్నప్పుడు మనకు మనం ముందుగా డెసిషన్ తీసుకోవాలి, దీన్ని ఎంతవరకు మనం కంటిన్యూ చేయగలం, దీన్ని న్యాయం చేయగలమా లేదా, దీనికి మనం టైం స్పెండ్ చేయగలమా లేదా అన్నది ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత అప్పుడు దీంట్లోకి వస్తే బాగుంటుందని నా డెసిషన్. మరి మ్యామ్ లాక్డౌన్ టైంలో మీరు ఎలా అసలు పిల్లల్ని డాన్స్ అనేది అప్పుడు చెప్పడానికి అయ్యిందా, ఎలా మేనేజ్ చేశారు అసలు? అంటే లాక్డౌన్ ఇనిషియల్గా నాకు కూడా చాలా కష్టమైందండి, ఏం చేయాలో అర్థం కాలేదు. మా అకాడమీకి ఒక గ్రూప్ ఉండింది, సో ఆ గ్రూప్లో నేను ఏం చేశానంటే అప్పటి వరకు మనం నేర్చుకున్నవన్నీ కూడా నేను వీడియోస్ చేసి ఆ వీడియోస్ పోస్ట్ చేసి పిల్లలు ప్రాక్టీస్ చేయమని చెప్పాను. ఆ తర్వాత జూమ్లో క్లాసెస్ కండక్ట్ చేశాను. అలాగే పిల్లలకి ఇంట్రెస్ట్ కలగాలని చెప్పి మేము కొన్ని వీడియోస్ కూడా ప్రిపేర్ చేసామండి. ఆ టైంలోనే నేను యూట్యూబ్ ఛానల్ చందా డాన్స్ అకాడమీ పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను. అందులో హనుమాన్ చాలీసా ఎలా చేశామంటే, నాకు కూడా ఇప్పుడు తలుచుకుంటే అబ్బా ఎలా చేశానని అనిపించిందండి. ఏంటంటే ఎవరి ఇంట్లో వాళ్ళు చేశారు, సో హనుమాన్ చాలీసా మొత్తం కూడా ఎవరు బిట్టి వాళ్ళకి నేను ప్రాక్టీస్ చేసి వాళ్ళకి వీడియో పంపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసింది మేము ఎడిట్ చేసి అలా పోస్ట్ చేసామండి. సో ఈ లాక్డౌన్ టైం పీరియడ్ అంతా కూడా నా క్లాసెస్ అన్నీ జూమ్లోనే అయ్యాయి. అలాగే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అలా పోస్ట్ చేస్తూ పిల్లల్లో డిస్కరేజ్ అయిపోకుండా వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోకుండా ఉండడానికి నా సాయశక్తులు అలాగా మేనేజ్ చేయగలిగానండి. మ్యామ్ మరి ఈ కాంపిటీషన్ వరల్డ్లోని చాలా మంది వస్తుంటారు, మరి మీరు ఎలా ఫేస్ చేశారు మ్యామ్ వాళ్ళందరినీ? అంటే మనకంటే ఒక స్పెషాలిటీ ఉండాలి అవునా, సో మీరైతే మీ స్పెషాలిటీ ఏంటంటారు? అంటే నిజంగా మీరు చెప్పినట్టు కరెక్టేనండి, ఇది చాలా కాంపిటేటివ్ ఫీల్డ్. సో కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుందండి, ఎవరి వర్కింగ్ స్టైల్ వాళ్ళకు ఉంటుంది అంటే లైక్ కొరియోగ్రఫీ కానీ, సాంగ్ సెలెక్షన్ కానీ, ప్రాక్టీస్ వైజ్ కానీ అవన్నీ కూడా ఉంటుంది. సో నేను ఒక సాంగ్ సెలెక్ట్ చేయడం కానీ కొరియోగ్రఫీ చేయడం కానీ చాలా డిఫరెంట్గా ఆలోచిస్తాను. సో ఒకటికి 10 సార్లు ఆలోచించి బాగా ప్రాక్టీస్ చేయించి పోస్ట్ చేసేవన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకొని డిఫరెంట్గా ఉండేలా చూస్తాను. ఏదైనా సాంగ్ కూడా సెలెక్షన్ కూడా అలాగే చేసుకొని నాకంటూ ఒక ప్రత్యేకతని తెచ్చుకోవాలన్న ఉద్దేశం మీద అలాగా సాంగ్ సెలెక్ట్ చేసుకుని పిల్లలు ప్రాక్టీస్ చేయించి అలాగే ప్రశంసలు అందుకుంటున్నాను. ఓకే. సో ఫైనల్గా మీరు మా ప్రేక్షకులకి అంటే కూచిపూడి డాన్స్ నేర్చుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇది డాన్స్ అన్నది దేవుడిచ్చిన వరం అండి, ఇది డాక్టర్స్ ఇంజనీర్లు
ఇంకా మిగతా ఫీల్డ్లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ మెడికల్ ఫీల్డ్లో డాక్టర్స్ వీళ్ళందరూ ఎవరైనా తలుచుకుంటే చేసేయగలరు, అంటే చదువుకోవాలన్న తపన ఉంటే చేసేయగలరు. కానీ ఈ డాన్స్, సంగీతం, ఆర్ట్స్ అంటే లైక్ చిత్రలేఖనం ఇలాంటివి సరస్వతి దేవి కటాక్షం ఉంటే కానీ రావండి. చాలామందికి, కొంతమందికే వస్తుంది అది, కానీ కొంతమందికి వచ్చినా కూడా వాళ్ళ కెరీర్కి ఇంపార్టెన్స్ ఇచ్చి దీన్ని అలాగా వెనక్కి పెట్టేస్తూ ఉంటారు. కానీ దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి కంటిన్యూ చేయాలి. వన్స్ మనం దీంట్లోకి వచ్చిన తర్వాత మనం బాగా నేర్చుకోగలుగుతున్నాం, మన టీచర్ గారు, మన గురువు గారు చెప్పారు అమ్మ నీకు బాగా వస్తుంది నువ్వు రాణించు అని చెప్పారు అంటే దానికి కూడా మనకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుందండి. సో అలా సమయం కేటాయించి కొంచెం డెడికేటెడ్గా బద్దకించకుండా, కొంతమంది బద్దకిస్తారు, వచ్చినా బద్దకిస్తారు. సో ఆ బద్దకాన్ని పక్కన పెట్టి దానికి కొంచెం డెడికేటెడ్ గా చేసి ఎవరైనా రాణించవచ్చండి ఇందులో. సో ఇప్పుడు మనకి ఏంటంటే వెస్టర్న్ డాన్స్ కూడా ట్రెండ్ లో ఉంటుంది, సో దాని గురించి ఏమంటారు? వెస్టర్న్ అన్నది ఏంటంటే అది అలా వెళ్ళిపోతూ ఉంటదండి. కూచిపూడి అన్నది మాత్రం దాని స్థానం దానిదే. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎంత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అయినా, ఎంత పెద్ద మీటింగ్స్ అయినా ఫస్ట్ మన ట్రెడిషనల్ డాన్స్ తోనే స్టార్ట్ చేస్తారు, దాని తర్వాతే వెస్టర్న్ అయినా. ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంత ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా షోకి వెళ్తారు, సో డాన్స్ డ్రెస్ లో ఉన్న అమ్మాయి, వెస్టర్న్ డాన్స్ లో ఉన్న అమ్మాయి పక్క పక్కనే కూర్చుంటే ఆ డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చే మర్యాద తెలియకుండానే చాలా మర్యాద ఇస్తారు. వాళ్ళు ఎలా చేస్తారో చేయకపోతారో మనకు తెలియదు, కానీ ఆ ఆ డాన్స్ డ్రెస్ వేసుకొని ఆ గెటప్లోనే చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సో దీంట్ల వల్ల చాలా రెస్పెక్ట్ వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, పెద్దల పట్ల గౌరవం వస్తుంది. చాలా లక్షణాలన్నీ కూడా మనకు తెలియకుండానే మనలో వచ్చేస్తాయండి, అవి తెలియదు మనకి. అంటే పెద్దలంటే జనరల్గా ఇలా లేచి మనకు తెలియకుండా నమస్కారం చేస్తాం, అవన్నీ కూడా ఈ డాన్స్ అనేది మనకు నేర్పిస్తుందండి మెయిన్. యాజ్ ఎ ఉమెన్ గా మీకు ఇంత గొప్ప టాలెంట్ ఉంది కదా, సో మీరు ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయండి. వాళ్ళు ఏంటంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, చేస్తే మా ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో అని అనుకుంటారు. కానీ అలా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఇవాళ రేపు అందరూ అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసి ఒక్కసారి చూపిస్తే, సో మీరంటే ఏంటన్నది కూడా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మనకి మీడియా సపోర్ట్ కూడా చాలా ఉంది. సో ఇప్పుడు ఇదివరకు మనం వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికే మీడియా వస్తుంది. సో యూట్యూబ్ అని అందులో ఇప్పుడు చాలా మంది వాళ్ళకున్న టాలెంట్ని అలా పోస్ట్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా మీరు అలా పోస్ట్ చేసుకున్న కాలేజీలు, అట్లీస్ట్ మీ కాలేజీలో మీ ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి మీ టాలెంట్ని చూపించుకున్న మీరు రాణించగలరండి. ఓకే, సో మీ విషయంలో మీరు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు? సమ్టైమ్స్ ఐ ఫీల్ సో ప్రౌడ్. అంటే లైక్ యాజ్ అ మదర్గా, యాజ్ అ వైఫ్గా, టీచర్గా, నా క్లాసులు, ఇల్లు అన్నీ చూసుకోవడానికి ఒకసారి నాకు నేనే శభాష్ అనుకుని నాకు నేనే ప్రమోట్ చేసుకుంటూ ఉంటాను. సో మ్యామ్ మీరు ఏంటి అంటే కొన్ని ముద్రలు లాంటివి పెడుతూ ఉంటారు కదా, అవి ఎందుకు పెడుతూ ఉంటారు, అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా, మీనింగ్ ఉందా? అంటే ముద్రలు ఉన్నాయండి. అంటే లైక్ ఇప్పుడు సింగిల్ హ్యాండ్ చేసేసి, అంటే ఒక చేతితో చేసేవి, రెండు చేతులతో చేసేవి. అంటే డాన్స్లో ప్రతి బాడీలో మనం ప్రతి బాడీ మూవ్ చేస్తాం, సో ప్రతి దానికి ఒక అర్థం ఉందండి. అంటే లైక్ డాన్స్ అంటే జనరల్గా అందరూ డాన్స్ అని అనుకుంటారు, కానీ థీరీ కూడా ఉంటుందండి. సో ప్రాక్టికల్గా మనం ఎంత చేస్తామో థీరీ కూడా అంతే ఇంపార్టెంట్. సో థీరీ తెలుసుకుంటే కనుక ప్రాక్టికల్గా మనం చేసేదన్నది చాలా ఈజీ అయిపోతుందండి. ఇప్పుడు సపోజ్ అంటే ఇప్పుడు ఇలా పెడతాం కదా, కట్టకమ్మకం అంటారు దీన్ని, అలాగే పతాక. పతాకని ఏంటంటే ఇలా రమ్మన్నో, లేకపోతే ఇలా ఎవరైనా కొట్టినప్పుడు, అంటే జనరల్గా మన వాడుక భాషలో వాడేవే, కాకపోతే డాన్స్లో వాటికి ఒక పేరు పెడతారు. ఇప్పుడు ఎవరైనా ఇలా కొట్టామనుకోండి, ఎలా కొడితే ఇలాగే కొడతాం, అది తెలీదు. కానీ మనం అక్కడ పెట్టిన ముద్ర ఏంటి, పతాకం. ఎవరైనా ఇలా రమ్మని చెప్తాం, ఇది మృగశీర్షం. కానీ మనం జనరల్ ఇలా రా అని పిలిచేస్తాం, కామన్గా మనకు తెలియకుండానే పిలుస్తాం, కానీ డాన్స్లో దాని పేరు మృగశీర్షం. సో అలా ప్రతిదానికి కొన్ని ముద్రల కింద, అంటే లైక్ థీరీ కూడా చాలా డివైడ్ చేయడం జరిగిందండి. సో ఒక చేతితో చేసేవి, రెండు చేతులు కలిపి చేసేవి, అంటే మన మెడతో చేసేవి, తలతో చేసేవి, కళ్ళతో చేసేవి, ఐబ్రోస్తో చేసేవి, ముక్కుతో చేసేవి. సో అన్నిటికీ కూడా థియరిటికల్గా చాలా ఇంపార్టెంట్ ఉందండి. సో ఈ ముద్దలు అనేవి చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తాయి. అంటే ఇప్పుడు ఒక కృష్ణుని చూపించాలంటే మనం ఇలాగే పెడతాం, రాముడు అంటే ఇలా పెడతాం. అంటే ఇలా పెడితే కనుక అప్పుడు జనరల్కి ఆడియన్స్కి కూడా కనెక్ట్ అవుతారు, అంటే ఇది కృష్ణుడు, ఇది రాముడు, అలా
సో ఇప్పుడు ఇది ఇలా నాలుగు అని చూపించామంటే నాలుగు వేదాలు, అంటే సపోజ్ వేదాలు చూపించాను నాలుగు వేదాలు ఇలా చూపించినప్పుడు నాలుగు అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. సో అలా ప్రతి ముద్రకి ఒక అర్థం ఉంటుందండి. సో ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటారు కదా, నేర్చుకున్నప్పుడు కూడా అంటే పతాకం అంటే దాని ఉపయోగాలు అంటే వినియోగాలు, అంటే దాన్ని ఏ ముద్రలకు వాడతాం దేనికి వాడతాం అన్నది కూడా ఉంటుందండి. సో థియరీ కూడా ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అండి. మేము కొన్ని ఏంటి అంటే మనం ముద్రస్ పెట్టినప్పుడు నర్వ్స్ అనేవి కనెక్ట్ అవుతున్నాం, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అంటారు కదా, సో అదేంటి ఒకసారి క్లారిటీగా చెప్పండి. అంటే డాన్స్లో పెట్టే ప్రతి ముద్ర కూడా, యోగా కూడా ఎప్పటి నుంచో ఉందండి కానీ దానికంటే ముందు నుంచి డాన్స్ ఉన్నది. సో డాన్స్లో పెట్టే ప్రతి ముద్ర కూడా యోగాలో కూడా అదే చేస్తారు. సో మనకు తెలియకుండానే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందాకే మీకు చెప్పాను బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే క్లియర్ అవ్వడం, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో డాన్స్లో పెట్టే ప్రతి ముద్ర యోగాలో ఉన్న ముద్రేనండి. సో దీనివల్ల మన నర్వ్స్ అన్నీ కూడా చాలా యాక్టివ్ అవుతాయి. సో మనకి ఫ్యూచర్లో కూడా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. మ్యామ్ మరి మీకు మూవీ ఛాన్సెస్ లాంటివి ఏమైనా వచ్చాయా? చేశానండి, నేను ప్రేమంటే ఎంతే మూవీలో తమన్నా గారితో చేశాను. అంటే లైక్ అందులో మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేశారు డాన్స్, అంటే తను ఒక డాన్స్ టీచర్గా చేశారు. సో తనకి నేను డాన్స్ చెప్పాను మూమెంట్స్ కొన్ని. సో డాక్టర్ డైరెక్టర్ కరుణాకరన్ గారు మూమెంట్స్ చెప్పారన్నమాట, అంటే లైక్ సిచ్యువేషన్ చెప్పి ఇలా ఉండాలి మూమెంట్స్ అని చెప్పారు. సో నేను అలాగా ఆవిడకి చెప్పడం జరిగింది. మనకి సింహాచలంలో ఉంటుంది అదే కదా, స్టార్టింగ్ సాంగ్ లో ఉంటుంది కదా, నీ చూపు అనే సాంగ్ లో ఓపెనింగ్ సాంగ్. సో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? అంటే స్రవంతి రవికిషోర్ గారు ప్రొడ్యూసర్ గారు నాకు తెలుసండి. సో ఇలా మూవీలో పిల్లలకి చెప్పాలి, వైజాగ్లో షూట్ అవుతుంది సింహాచలంలో అని చెప్పి నన్ను పిలవడం జరిగింది. అలాగే రవికిషోర్ గారు తర్వాత మూవీలో కూడా ప్రేమంటే ఇంతే మూవీలో కూడా చేశారు. అలాగే ఇంటింటి అన్నమయ్యలో కూడా మేము మా స్టూడెంట్స్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో మూవీ, కొన్ని కారణాల వల్ల అది రిలీజ్ అవ్వలేదు, సో అందులో చేశారు. రీసెంట్గా రౌడీ బేబీ మూవీ షూటింగ్లో కూడా మా పిల్లలు పర్ఫామ్ చేశారు. కొరియోగ్రఫీ మీదేనా? అవునండి నాదే. ఓకే, సో మరి సెట్స్ లో తమన్నా గారు ఎలా ఉండేవారు? తమన్నా అన్నది చాలా అమ్మాయి చాలా డెడికేటెడ్ అండి. అంటే లైక్ చిన్న స్టెప్ అవనివ్వండి పెద్ద స్టెప్ అవనివ్వండి, ఆ మూమెంట్ వచ్చినంత వరకు అమ్మాయి చాలా ప్రాక్టీస్ చేస్తుంది. అంటే నేను కొత్త ఉండొచ్చు, అంటే నేను ఎవరో తనకి తెలియదు, కానీ చాలా రెస్పెక్ట్ ఇచ్చి జీ జీ అని మర్యాద ఇచ్చి చందనా జీ అని మాట్లాడేవారు. సో షీఈస్ అ వెరీ గుడ్ గర్ల్. అంటే లైక్ చాలా టాలెంట్ కూడా చాలా ఉంది అమ్మాయికి, రెస్పెక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే లైక్ నేను ఎక్కువ మీరు తక్కువ అన్న ఇది లేకుండా అందరితోనే సమానంగా ఉండి నేర్చుకోవడం మాత్రం చాలా కష్టపడుతుంది, వెరీ హార్డ్ వర్కింగ్. సో మీరు కొరియోగ్రఫీ చేసేది డాన్స్ టీవీలో చూస్తే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి, ఫీల్ అయ్యాను నేను. అంటే నా పిల్లల్లో నేను చూసుకున్నాను, అంటే నన్ను నేను చూసుకున్నాను. సో చాలా అంటే లైక్ ఆ హ్యాపీనెస్ అనేది నేను చెప్పలేను. అంటే నేను చేసిన వర్క్ మూవీలో కనిపించడం అన్నది చాలా మంచి మెమరీ కూడా నాకు. మీరు ఇంటర్నేషనల్లో చేశాను అన్నారు కదా, సో లోకల్లో ఎన్ని ప్లేసెస్ వెళ్ళారు? లోకల్ అంటే చాలా ప్లేసెస్ అండి, లైక్ విజయవాడ వెళ్ళాము, రాజమండ్రి, ద్రాక్షారామం. అంటే మెయిన్ మా డాన్స్ అకాడమీ మెయిన్ మోటో ఏంటంటే టెంపుల్స్లో చేయాలని చెప్పి, సో మ్యాక్సిమం టెంపుల్స్ ఆయన వెళ్ళి తర్వాత అరసి వెళ్ళి వెళ్ళాము, సింహాచలంలో చేసాము, కనుమలక్ష్మి దేవస్థానంలో చేసాము. సో మన విజయనగరం దగ్గర ఉంది కదా రామనారాయణం అంటారు, అక్కడ చేసాము, శ్రీకాకుళంలో చేసాము, నర్సన్పేటలో చేసాము, చాలా అన్ని అన్ని గుళ్ళు తిరిగామండి. సో
1500 పైగా మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇట్ ఇంట్లో వాళ్ళని పిల్లల్ని వీళ్ళని మేనేజ్ చేసుకుంటూ చేయడం అనేది కష్టమే. సో ఎలా చేసేవారు అంటే నాకు నా ప్లస్ ఏంటంటేనండి, మా అమ్మగారు వాళ్ళు కూడా నా దగ్గరలోనే ఉంటారు. సో నేను ఎప్పుడైనా ప్రోగ్రామ్స్కి అది వెళ్ళినప్పుడు మా పేరెంట్స్ సపోర్ట్ చేశారు. అలాగే కొన్ని కొన్నిసార్లు మా అత్తగారు వచ్చి ఉండడం, అలా నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే నేను ఎక్కడికైనా వెళ్ళడం జరిగేది. ప్లస్ ఏంటంటే మేము ఎక్కడికైనా వెళ్ళినా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళం అండి, అంటే నైట్ స్టే చేయకుండా. సో ప్రోగ్రామ్ అయిపోగానే మేము వెంటనే రిటర్న్ అయిపోయేవాళ్ళం. సో అలా నేను నా ప్రోగ్రామ్స్ని ఇంటిని మేనేజ్ చేసుకోగలిగాను. చూసారుగా, నృత్య కళాకారిణి అయిన కూచిపూడి చందన గారిని కలిసి మనం కొన్ని సంభాషణ చేయడం అనేది జరిగింది. సో ఏంటి అంటే, కూచిపూడి నేర్చుకోవడం అనేది హెల్త్ పరంగా ఫిజికల్గా అన్ని విధాలుగా బాగుంటుంది అని మనకి అర్థమవుతుంది ఆవిడ మాటల్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.